చిరంజీవి గారు అన్నారు, నా చెప్పం ఎంత ఇచ్చారమ్మా ఇల్లు, ఇంద్రా సినిమా ఫంక్షన్ అయింది కదా, ఇంద్రా సినిమాలో వేసాయి కదా బాగా అల్లురావు, ఆ సినిమా ఫంక్షన్కి విజయవాడలో జరిగింది, మీరు రాలేదేమ్మా, నేను ఎత్తమ్మా బాగా మాట్లాడాను ఏం లేదా మీరు, ఆయన కొంచెం అది ఉంది, ఆయన అందరూ మెచ్చుకోవాలని చిన్న తపన అంటే నన్ను ఎవరు పిల్లలు పిల్లలేదా, డబ్బులు ఇచ్చారా, నాకెందుకు చెప్పలేదు మీరు, ఆయనతో కనుక చెప్పుంటే ఎక్కువ ఇప్పించేవారు, డబ్బులు ఎక్కువ ఇస్తారు అసలు, 15 రోజులకు వేసాం అక్కడ 10,000 అడ్వాన్స్, మామూలుగా అడ్వాన్స్ ఇచ్చారు, ఆ తర్వాత ఒక్క పైసా కదా 15 రోజులు యాడ్ చేసాం. అండ్ ఖర్గం మూవీలో చూసుకుంటే ఈ రోజుల్లో అలాంటి మూవీ, ఆ రోజుల్లో ఖర్గం అనేది చాలా మంచి మూవీ, అండ్ ఇండస్ట్రీలోకి వస్తున్న అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎలా సిచ్యువేషన్ ఫేస్ చేయాలా అనే సిచ్యువేషన్ అది. ఆ టైంలో మీరు హీరోయిన్ కు తల్లిగా చేశారు, సో చేసే చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూడా మంచిగా అయ్యాయి, సో ఎలా అనిపించింది అప్పుడు మీకు అది? బతకాలంటే ఇవన్నీ చేయాల్సిందే కదా, సినిమా ఫీల్డ్ అని కాదు, నాకు నాకే అంత ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మురళీమోహన్ గారు మా రసరాజు అనే నాటకం చాలా దాసనారాయణరావు పరుశూరి ప్రదర్శన అందరు కాళ్ళకి దండం పెట్టారు, ఎవరైనా ఉంటే రమ్మనండి నేను పబ్లిక్ ఇస్తా పేపర్ నా కాళ్ళకు నేను అదే అప్పుడప్పుడు అంటా, ఇండస్ట్రీలో అందరు చాలామంది ఎవరో 4-5 తప్ప అందరు నా కాళ్ళకు దండం పెట్టారు, నేను ఆర్టిస్ట్ అని బాగా చేశానని, ఇవాళ బతకలేక నేను అందరి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాను నా ప్రారంభించి పెట్టండి అని చెప్తుంటా, అందరూ దండం పెట్టారు, తనకెళ్ళ భరణి కూడా కాళ్ళకు దండం పెట్టి కావలించుకుని ముద్దు పెట్టాడు, రాజేంద్ర ప్రసాద్ సుందరయ్య కళామండపం, ఆ నాటకం అలాంటిది, నాకు చాలా పేరు వచ్చింది నాటకం. రేపు బ్రహ్మానందాన్ని ఒకసారి అడిగి చూడండి, అయితే ఏంటి చెప్తున్నాను అంతకుముందు ఖర్గం మూవీ, నాకు ఏంటంటే మురళీమోహన్ అన్నాడు అమ్మ నాకు చిన్న ఇంటర్వ్యూ ఇవ్వకూడదా అని, ఊరుకోండి మీకు నేను ఇంటర్వ్యూ ఇవ్వటం ఏంటంటే, ఊరుకోండి అమ్మ సినిమా ఫీల్డ్కి నాటక రంగానికి ఏమిటి తేడా అని అడిగారు, ఏముంటుంది నైనా గ్లామర్, ఇక్కడ గ్లామర్ ఉంటుంది అక్కడ గ్లామర్ ఉండదు, ఇక్కడ మనీ ఉంటుంది అక్కడ మనీ ఉండదు, అంతకు మించి మిగతా అన్నింటినీ సేమ్ టు సేమ్ అని, పాలిటిక్స్ మిగతావి అన్నీ సేమ్ తప్ప అదే, అది నాకు తెలిసింది వెళ్ళిన తర్వాత, ఇక నేను ఎందుకు ఆశ్చర్యపోతా, నాకే తెలిసిపోయిన తర్వాత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటి, ఎక్కడైనా ఒకటి మనం బతకాలి కనుక ఎక్కడైనా యాక్ట్ చేయాలి, అక్కడ ఆ వయసులో ఉన్న హీరోయిన్ నాటక రంగంలో హీరోయిన్ వేసాం, వయసు అయిపోయింది ఇక్కడ అమ్మమ్మ క్యారెక్టర్ బామ్మ క్యారెక్టర్ వేస్తున్నాం, వెళ్ళి వెళ్ళగానే ఒక్కో డైరెక్టర్ పిలిచి రమ్మన్నారు, వెళ్ళాను, ఓమో ఏట వేసం, ఇట కళ్ళతోళ్ళు ఇచ్చే చెప్పిదేది, నువ్వు వేసేది అడుక్కు తినే వేషం, బీదవాళ్ళు వేస్తారు అడుక్కుని కూలిపోయి ఆ వేషం, దానికి గెటప్ ఏంటి కావండి, మీరు నాకు ఏమన్నా ఇంకా ఎంత అయ్యాను నమస్కారం పెడదామని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఇదేమాట అన్నారు ఫస్ట్, మీరు క్యారెట్ ఏంటి ఇప్పుడే వచ్చి మీ నమస్కారం నాకు ఒళ్ళు మళ్ళిపోయింది, నేను మాట అంటే ఊరుకోను, మీరు క్యారెట్ ఏంటో నాకు చెప్పారా, పాత్ర ఎంత చెప్తే దాన్ని తగ్గట్టుగా పాత్ర చీర కట్టుకుని వస్తా, రిచ్ క్యారెక్టర్ చీర కట్టుకుని వస్తా చెప్పలేదు కాబట్టి, పాత్ర ఎంత తెలియకుండా మనం గెటప్లో ఇదే గెటప్, మీరు అనవసరంగా సీరియస్ అవ్వద్దు, ఇది నా ఒరిజినల్ గెటప్, ఎలా ఉండాలో మీరు చెప్పండి, నేను అలా వేసుకొని వస్తాను,
అంతేగాని ఎక్కువ మాట్లాడతాను. డైరెక్ట్ చూసారే రామకృష్ణ రంగస్థల నటి మహానటి డబ్బులు పెట్టి అప్పుడు అమ్మ అది కాదమ్మా నాకు తెలియదు అది మొన్న వచ్చి చెప్పాలి కదా ఇట్లా చాలామంది చాలా రకాలుగా అవమానం చేశారు. అలాంటప్పుడు మనం ఇంకా ఆశ్చర్యపోయేది చెప్పండి. నేనేం ఆశ్చర్యపోయి అనుకున్నాను నా ఎక్స్పీరియన్స్ 30 ఏళ్ళు అక్కడ ఉన్నాను 30 ఏళ్ళు ఇక్కడైనా సేమ్ టు సేమ్. అందుకే కదా మళ్ళీ ఓకే ఇండస్ట్రీలో మీరు యాక్టింగ్ చేస్తున్నంత టైంలోనే అంత బాగానే ఉంది చిన్న చిన్నవి వచ్చాయి ఓకే. ఇప్పుడు మీరు ఈ స్టేజ్కి వచ్చారు కదా. ఒకటి ఏంటంటే నేను రంగస్థల నటులు నాకు 50 సార్లు సన్మానం చేశారు. 2500 సార్లు ఉత్తమ నటి వచ్చారు అది అందరికి తెలుసు. నన్ను పరచూరి బ్రదర్స్ సినిమాల్లో మనసంతను సినిమాకి పరిచయం చేశారు అందరికి అది హిట్ అయింది అందరికి తెలుసు అందుకని గౌరవించేవాడు అందరూ అభిమానంగా చూసేవాడు గౌరవించాడు. ఆ గౌరవానికే నేను సంతృప్తి పొందేదాన్ని. కాదమ్మా ఇండస్ట్రీలో మీరు ఇంత మంచి పేరు చేసుకుంటూ వచ్చారు కదా ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ వల్ల మీరు చాలా బాధపడ్డారని తెలిసింది. ఆవిడ పేరైతే మేము రివీల్ చేయం బట్ మీరు ఎందుకు ఏంటనేది చెప్పండి. మీరు గట్టిగా 4 చిట్లు తిట్టారంటే నేను కింద పడిపోయి ప్రాణం వదిలేస్తాను. హార్ట్ ప్రాబ్లం అంటే మామ ఆవేళ్ళ పోవాల్సింది 10 నెలలు అయింది నాకు గుండె నొప్పి వచ్చి 3 హోల్స్ ఉన్నాయండి. జనవరి 26 అప్పుడు ఆ పిల్ల అంత ముందే పడిపోయి కాలు 3 రాట్లు వేసారు కాలు ఎరిగిపోయింది. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి టీబీతో ఉంది అమ్మాయి. అప్పుడే డబ్బులు లేక చిరంజీవి గారికి ఎవరో చెప్తే వాళ్ళ అమ్మాయి చేత 2 లక్షలు ఇచ్చి పంపించారు చిరంజీవి గారు. ఆ 2 లక్షలు ఖర్చు పెట్టి కానీ ట్రీట్మెంట్ ఇప్పిస్తుండగా పడిపోయింది. పడిపోయి 5-6 లక్షలు కావాలన్నారు. ఇంకెవరిని అడిగేది నేను ఎన్నిసార్లు వాళ్ళ నెంబర్లు మన దగ్గర ఉండవు మనం అడగలేము మళ్ళీ మళ్ళీ ఎప్పటికే 2-3 సార్లు అడిగారు. ఇంకా ఏమేమో పెట్టుకుని అడుగుతాం. అప్పుడే నా హెల్త్ పాడైపోయింది. నేను కూడా షూటింగ్లు చేసే పరిస్థితులు లేను. నా లాస్ట్ సినిమా కీరవాణి గారి కొడుకు మత్తు వదల్లాని ఆ సినిమా లాస్ట్ అదే నేను చేయటం. అంటే బతిమిలాలి తీసుకెళ్ళి చేయించారు. నేను చేయలేను నాయన అలాగలేను అన్నా సరే రోజు 15,000 4 రోజులు 60,000 ఇచ్చి ఆ డబ్బుతో కాలం కలుపుకుని ఈఎంఐ పడిపోయింది. 6 లక్షలు కావాలా ఎవరు సరే. అప్పుడు కూడా నేను ఇదివరకు కొంచెం సంస్కారం లేక ఏదో బాగాను కానీ ఇంక నేను ఎవరి గురించి మాట్లాడకూడదు భయపడి కాదు. భయం ఇదని కాదు. ఎంతమంది ప్రపంచం ఉంది పోలీసులు ఉన్నారు నా పోలీస్ ఇన్స్పెక్టర్ నా అభిమానులు చాలామంది ఉన్నారు. బెంగళూరులో ఒక ఆయన అమ్మ మీకు సాయం చేయాలనుకుంటున్నాను నేను ఎవరన్నా కుర్రాన్ని అక్కడికి పంపించండి డబ్బులు ఇచ్చి పంపిస్తాను. ఎవరు లేరు నాయన వచ్చేవాళ్ళ మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఈ ఫోన్కి నెంబర్ ఫోన్ చేయండి. ఎస్పీ ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ నిరాళాపతను పంపించి మీకు హెల్ప్ చేస్తాను ఇద్దరు ముగ్గురు పేరు చెప్పాడు. పోలీస్ ఇన్స్పెక్టర్లు అభిమానులు చాలామంది ఉన్నారు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. డబ్బులు మనం అడగం కదా. అయినా నేను ఎప్పటికీ ఏం చెప్పుకోలేదు. ఉంది నాకు ఆ మాత్రం చేయగలను కానీ అనవసరంగా వాళ్ళ వాళ్ళతో గొడవలకి చిన్న చిన్న విషయాలకి పోలీస్ ఆఫీసర్ చిరంజీవి గారు మీతో ఒక్కసారి మాట్లాడాలని ఉందండి ప్లీజ్ దయచేసి చూపించవే దయచేసి ఒక్కసారి మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు ఇది నిజంగానే చెబుతున్నా ఆయన తలుచుకొని వింటే పిలుస్తారు మొత్తం చెప్తే ఆయన ఊరుకోరు
ఇట్లా జరిగిందంటే అనే నమ్మకం నాకు ఊరుకుంటే మనం ఏం చేసేది లేదు. ఆ ఎందుక మా పోనీ అమ్మగలగల అని మనం ఏం చేయగలం. ఇప్పుడు మీ మీద ఒక విధమైన ఇది వస్తుంది, మీరు కొంచెం వయసులో ఉన్నారు, అనేక మందిని చూస్తున్నారు, అనేక రకాల వ్యక్తుల్ని గమనిస్తున్నారు. మీ డ్యూటీ ఏంటి? ఒక వ్యక్తి గురించి బాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేయటంలో కూడా ఒక నేర్పు ఉండాలి. తొక్కలో ప్రశ్నలన్నీ మీరు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుండే వాళ్ళు, మిమ్మల్ని ఎవరన్నా రమ్మన్నారా సినిమాకి, మిమ్మల్ని ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడగడం కాకుండా ఏంటి వీళ్ళు అడిగే పద్ధతులు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇంటర్వ్యూ చేసే తెలివి కూడా చాలామందికి ఉండదు, అది మీలో ఉందనుకోండి. అట్లా మీరు ఎంతోమందిని చూసి ఉంటారు, మాలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసి ఉంటారు. అంచేత నిజం ఏంటనేది మీకు తెలుస్తుంది తప్పకుండా. ఎందుకు జీవితం ఇవాళ చూస్తున్నాం, 1,000 కోట్లు, 100,000 కోట్లు, 500 కోట్లు మిగిలిచిపోతున్నారు పిల్లలకి. నాకు ఒకసారి ఒక 10 లక్షలు వచ్చినాయి ఒక రకంగా, అమ్మ ఇంకో లక్ష్మీదేవి నాకు ఒక్క పైసా ఇవ్వద్దు చాలు, మా అమ్మాయి నేను ఈ 10 లక్షలతో జీతం అంతా హాయిగా గొంగళి పచ్చడి వేసుకుని ఎన్నో తింటాం, వద్దమ్మా ఇంకా నాకు డబ్బు వద్దు, నేను అభిమానంగా గౌరవంగా బతికేట దీవించు అని కోరుకున్నా, హృదయపూర్వకంగా కోరుకున్నా. ఇందులో కనకదుర్గ సాక్షిగా కోరుకున్నా. ఒక 10 లక్షలకే డామ్ డామ్ వెళ్ళిపోయినా, ఇప్పుడు రూమ్ రెంట్ కూడా కట్టాలని ఇక్కడ నుంచి అర్జెంట్ కాల్ చేయాలి, ఇంతవరకు రూమ్ రెంట్ వేయాలి, ఆ పని అమ్మాయికి అమ్మాయికి పట్టాలా,